ఈ రోజు మన దగ్గర చాలా టపాసులు ఉన్నాయి. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరెవరికి ఏ టపాస్ సెట్ అయింది అనేది మేము చెప్పబోతున్నాం అన్నమాట. ఏంట్రా మనం రాకముందు క్రాకర్స్ కాల్చారు, ఫుల్ పొగ వస్తుందండి. క్రాకర్స్ కాల్చిన పొగ కాదన్న, జడ్జిల సైడ్ ఫ్యాన్ పెట్టారు, మేకప్ పొగల పొగలకు వచ్చేస్తుంది అంత. ఏంట్రా ఇక్కడ కాలి పెన్స్ కాలి పెన్స్ వస్తుంది. మీ పంచులు మీ పంచులు రెండు కొప్పులు ఒక చోట ఉంటేనే గొడవ జరిగింది అంటారు. ఇక్కడ కొప్పులు కుప్పల కుప్పలుగా ఉన్నాయి, గొడవలే గొడవలు. అలాగైతే మన పక్కన రెండు కొప్పులు ఉన్నాయి, అవి విగ్గుల్లే, అవి విగ్గుల్లే, అందుకే గొడవలు జరగదు. అసలు బాంబులు ఎలా పేలతాయని ఎగ్జాంపుల్ చెప్దాం. ఆ ఒత్తి అంటించు. ఒత్తేను ఇప్పుడు అండించి వస్తా. ఇలాంటి ఒత్తులో పంచులు ఎత్తే తర్వాత మనద్దరం కూర్చొని ఒత్తుకోవాలి. నేను బాంబు కూడా పేలుస్తాను చూడు. చెవులు మూసుకోండి అంట్రా. ఏంటి సౌండ్ పేలితే? మ్యూట్ లో పెట్టారా? మ్యూట్ లో పెట్టారా? పెట్టావా? అరే ఇప్పుడు నీదేరా. వద్దు మ్యూట్ దే పేలలేదంటే ఫ్లైట్ మోడ్ అంటే కొడతారేమో. ఈ భూచక్రం చూస్తే ఏమనిపిస్తుందిరా నీకు? ఈ భూచక్రం చూస్తే అనసూయ గుర్తొస్తుంది. అనసూయ ఎందుకు గుర్తొస్తుందిరా? ఆవిడ కూడా అంతే, అన్ని ఛానల్ భూచక్రం తిరిగినట్టు తిరిగేస్తా ఉంటుంది. విష్ణుచక్రం చూస్తే ఏమనిపిస్తుంది నీకు? విష్ణుచక్రం అంటే మనమే, ఇక్కడిక్కడే తిరగాలి మనం. ఆ మధ్యలో కడ్డి ఒకటి ఉంటది కదా, ఏంటది? అదే అగ్రిమెంట్, అదే అగ్రిమెంట్. ఈ బాంబు పట్టుకెళ్ళి మన పూర్ణగారికి ఇద్దామా? వద్దొద్దు, క్యూట్ గా ఉందని కొరికేస్తా కొరికేస్తుంది బాంబును కూడా ఎందుకు ఇప్పుడు. ఇంకెవరికి ఇద్దాం? ప్రియమణి గారికి ఇద్దామా? ఆవిడ ఫస్ట్ దీనికి రెడీ అనాలి, మనం పేల్చాలి, మళ్ళీ అది పేలాలి, టైం పట్టిద్ద. ఇది ఇంద్రజా గారికి ఇద్దామా? ఇద్దరా ఇంద్రజా గారు, దీనికి కూడా కొంచెం క్లాస్ పీకి గోల్ చేయొద్దు, సైలెంట్ ఉండి పేల్చొద్దు అంటే అది సైలెంట్ అయిపోతుంది. కొవ్వొత్తి కరిగిపోయింది అని మన మనసు కరిగిపోయింది అని అనొచ్చు కదా మళ్ళీ. ఈ చుచ్చుపుట్టిని చూస్తే నాకు రోజా గారు గుర్తొస్తారా? ఎందుకు? ఒక చోట ఉండి మంచిగా వెలిగిస్తారా 10 మందికి అందరికి? నువ్వు ఒక చోటే ఉంటున్నారంటున్నావా, వెలిగిస్తారంటున్నావా? చిచ్చుబుడ్డే కదా, ఏం చేయదులేని మనం దగ్గరికి వెళ్ళి మొహం పెట్టామంటే పగిలిపోద్ది. దీనికి రోజుగారికి ఏం సంబంధం? పంచలేస్తున్నాం కదా, ఏమనట్లేదని ఇప్పుడు వేసామనుకో, తర్వాత పగిలిపోద్ది, తర్వాత పగిలిపోద్ది. థౌజండ్ వాళ్ళరా, ఈ థౌజండ్ వాళ్ళు పేలితే బలే. ఏంట్రా మాట్లాడవేంటి? నువ్వు 1000 వాళ్ళ చూస్తున్నావు, నేను 1000కి 2000కి ఈవెంట్ లో వచ్చే వాళ్ళని చూస్తున్నాను. అవునవును, నాకు చిన్న డౌట్ రా, కాకర పువ్వుతో కాకరగా కనిపించింది ఏంట్రా? అంటే నీకు పువ్వు కనిపించిందా? పువ్వు కనిపించిందా? ఈ వంకాయ బాంబులో వంకాయ కనిపించట్లేదండి. అదే ఇందాక జడ్జిలు వంకాయ కూర చేసుకుని తినేసారులే కానీ. ఈ బాంబు ఎవరికి ఇద్దాం? ప్రేమణి గారికి ఇద్దాము అంటే అదే పాపం, ఏదైనా బాంబు పేల్చినా కూడా ప్రేమణి గారికి ఇప్పుడు వినపడదు. ఏ గణేష్ మాస్టర్ విజిల్స్ వేసి 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 ఆవిడ కొంచెం వినపడట్లేదు. ఒక్కోసారి ఆవిడ కనిపిస్తుంది మాస్టర్ పక్కన ఉన్నానే, ఏదైనా ప్రెజర్ కుక్కర్ ఐదు విజిల్స్ చేస్తాను. రాకెట్ ఇది పండుగడు కరెక్ట్. ఇది ఎందుకలగా? అంటే ఇది కూడా పైకి అక్కడక్కడ తిరిగేసి మళ్ళీ చివరికి ఎక్కడికే వస్తుంది కదా. వాడు అంతే ఎక్కడెక్కడో తిరిగేసి మళ్ళీ ఎక్కడికే వచ్చేసాడు, మళ్ళీ ఎక్కడికే వచ్చేసాడు. ఇంకా రోహిణి హారిక వీళ్ళ కూడా సెట్ అయిపోద్ది. ఎందుకలగా? తీసుకునే పేమెంట్ ఏమో ఎంత, చేసే పర్ఫార్మెన్స్ ఎంత. వచ్చారు కూర్చున్నారు. మీ పంచి ఇవిడికి కూడా అర్థమైంది, పడి పడి. అరే నీదే అంతేనా, నీదే అంతేనా? అయితే ఇక్కడ న్యాయం చేస్తుంది మేము ఒక్కరమే. మీరు సేమ్ లేరే, వేసే పంచులు అన్నీ ఉంటాయి, పేలే మాత్రం ఇంది. ఇది తెలుసుగా హారిక, చిన్నదిగా ఉంటది కానీ పేల్తే పేల్తే ఏముండదు, ఏముండదు. ఇప్పుడు నేను కొడితే ఎట్లా వస్తుంది? అట్లా తడి అనగా తడిసిపోయింది, తడిసిపోయింది. ఈ 10,000 వాళ్ళ చూస్తుంటే ఏం గుర్తొస్తుంది నీకు? నీకెవరు గుర్తొస్తున్నారు? చంటన్న గుర్తొస్తున్నాడు. చంటన్న అంతకు ముందు 10,000 అయినా పెంచాలి అనే డిమాండ్ ఉండేది, ఇప్పుడు 10,000 అటు ఇటు అయినా 10,000 అటు ఇటు అయినా పర్లేదు. అంటే చంటన్న గుర్తొచ్చారు నాకు. ఇంకో డౌట్ రా, చీమ టపాస్కి చీమ ఉండదు ఏంటి?
నీకు వంకాయలో వంకాయ ఎందుకు లేదు, కాకర పువ్వత్తులో కాకరకాయ ఎందుకు లేదు, ఇయా మనకు కావాల్సింది. అది నేను ఒత్తులాంటి వాళ్ళు, మేము వెలిగించి పేల్తేనే మన్ని పేలేవి. ఏమంటారా అంతే, సరదాగానరా సరదాగానరా. ఇది ప్రదీప్ ది. ఇందాటి నుంచి ఇలాగే నిలబడి ఉంది కదా, ఆయన కూడా అంతే షో అంతా పాపం ఎక్కువసేపు నిలబడి ఎప్పుడైనా ఒకసారి. డైరెక్టర్ గారి గురించి చెప్పాలంటే డైరెక్టర్ గారు ఇవన్నీ, ఎందుకంటే అయిపోయిన తర్వాత ఇవన్నీ తీసుకెళ్లి పేల్చుకునేది ఆయనే. డైరెక్టర్ గారి కాకరపోతులాగా ఉంటారు, అంత చచ్చిలాడేసి ఏం చేయలేదు, సైలెంట్ అయిపోతారు. మళ్ళీ లాస్ట్ మిగిలిందంటే పుల్ల కొట్టే అతనికి, పుల్ల కొట్టే అతనికి. ఇప్పుడు ఫస్ట్ మ్యాచింగ్ చూసుకోవాలి. మా గెస్ట్లు వచ్చారు కదా, వాళ్ళు చెప్తారు అంటే డ్రెస్సులు కూడా మ్యాచ్. ఓ నందిత, నందిత ఓకే. కానీ ఒకటి మాత్రం, అది నేను రొమాన్స్ చేస్తే మీరు తట్టుకోరు. అమ్మో నాకు అదే కావాలి. నాకు తట్టుకోవాలన్నంత రొమాన్స్ కదరా. దేవుడు కరుణిస్తాడని వరములు కురిపిస్తాడని నమ్మలేదు నాకు నీ ప్రేమే దొరికే వరకు. ఎవరో ఒక రండిరా, ఎవరో ఒక రండిరా. ఇన్స్పిరేషన్ కోసం మాకు ప్రవీణ్ ఫైమ్ వస్తారు. అన్న ఏం చేయాలన్నా? ఎప్పుడు చేసేది స్తాడని వరములు కురిపిస్తాడని నమ్మలేదు నాకు నీ ప్రేమే దొరికే వరకు. ఎంతసేపు చూసుకుంటారు ఇలా, తెల్లార్లు చూసుకుంటే కళ్ళు మంటెక్కిపోతాయి, కళ్ళు మంటెక్కిపోతాయి. అరే రే అయ్యే అయ్యే లేవు సాంగ్. దేవుడు కరుణిస్తాడని వరములు కురిపిస్తాడని నమ్మలేదు నాకు నీ ప్రేమే దొరికే వరకు. దేవుడు అసలు నిన్ను ఎలా కరుణిస్తాడు, ఇవన్నీ నువ్వు చేయనవా చూడవా. సరే స్టార్ట్. దేవుడు కరుణిస్తాడని వరములు కురిపిస్తాడని నమ్మలేదు నాకు నీ ప్రేమే దొరికే వరకు. అయిపోయిందా? అయిపోయింది పాప, ఆ రోజు కూడా ఇంతే, ఏం చేయలే. సార్ 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 ఏమై బయటకి వచ్చి మాట్లాడుతున్నావు? నువ్వు బయటికి వెళ్ళి ఫస్ట్, నేనేం మారాలో నాకు తెలుసు. ఆది గారు ఏం చేసి వచ్చారో మీకు తెలియదు, మాకు తెలుసు. నేనేం చేసి వచ్చానండి? ఉదయం ఏం జరిగింది తెలుసా మీకు? కార్ లో వచ్చినప్పుడు వారికి గుద్ది యాక్సిడెంట్ చేశారు, అతను చాపతుల మధ్య ఉన్నారు. నాకు డ్రైవింగ్ కూడా రాదు, రామప్రసాద్ అన్నే నడిపాడు. కరెక్టే సార్, ఆయన మీ పేరు మీద కంప్లైంట్ చేశారు. బండి నెంబర్తో సామి ఎంక్వైరీ చేసుకుని వచ్చాము ఇక్కడికి. TH07 HS 2577 ఎవరిదండి? అంత పెద్ద జస్ట్ బండి తగిలి పడిపోయాడు అంతే. బండి తగిలిందండి, ఎక్కడ తగిలింది తెలుసా మీకు? లేపాడు ఏమండి, అతనికి ఏదో ఖర్చులకు ఉంటాయని 10,000 రూపాయలు డబ్బులు కూడా ఇచ్చాడు. సార్ మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, డబ్బులు ఇస్తే సరిపోతుందా? కంప్లైంట్ లో ఆది అని ఉంది, రామ్ ప్రసాద్ బండి పేరు మీద ఉంది, ఏంటి సంగతి? జరిగేటప్పుడు ఇలా కాదు, బయటకు ఒక సార్ మీరు ఫస్ట్ పక్కకి వెళ్ళిపోండి సార్. బాబు మధు అరెస్ట్.
సార్ మీరు సీసీ ఫుటేజ్ చూడండి, అతను రాంగ్ రూట్ లో వచ్చాడు, తగిలింది మేము గుద్దాం, ఓకే రాంగ్ రూట్ లో వచ్చింది అతను. సార్ ఎక్కడి నుంచి వచ్చాడు అనేది కాదండి, దెబ్బ ఎవరికి తగిలింది అనేది చూడాలి. కనీసం మీకు రెస్పాన్సిబిలిటీ ఉందా? చావు బతుకులో కొట్టుమిట్టాడుతున్నాడు మేడం, ఐసీయూ లో ఉన్నాడు. మాధవ్ ఫస్ట్ అరెస్ట్ చేయి. సార్ మా డ్యూటీ మమ్మల్ని చేయనియండి, మీరు తప్పు చేసి వచ్చారు, అర్థం అవుతుందా? ఏం మాట్లాడడం సార్, పొద్దున పొద్దున్నే తాగారా, నైట్ తాగి దిగలేదా మీకు? ఏం కాలేదంటే హాస్పిటల్ అయింది కాబట్టి ఇక్కడికి వచ్చామండి. ఎమర్జెన్సీలో ఉన్నాడు, ఐసీలో కొట్టుమిట్టాడుతున్నాడు, ప్రాణం అవుట్ రైట్ లో ఉంది. చెప్తే అర్థం కావట్లేదు సార్. సార్ గచ్చిబౌలి సార్, అవుటర్ రింగ్ రోడ్ లో అయింది. కాదు, ఎవరితో అండి, ఎవరితో మాట్లాడాలా? మా డ్యూటీ మాకు ఇంపార్టెంట్, అర్థం అవుతుందా? లైసెన్స్ ఉందా మీకు? గుద్దడానికి తీసుకున్నారా మీరు? చెప్పండి. ఫస్ట్ కెమెరా ఆఫ్ చేయండి మీరు. ఒకసారి ఆఫ్ చేయండి అప్ప. సరే ఒక నిమిషం అండి సార్, చెప్పండి. ఇప్పుడేంటి మీతో మీరు రావాలంతేనా? రావాలండి. దాది పద, ఇంకో పది నిమిషాలు మీరు పదండి సార్. అతను వస్తా అంటే నువ్వు ఎవరా బయటికి పో ఫస్ట్? ఇప్పుడు ఎలా చేసింది అంతేనా? చేసిన ఎందుకండి, షూటింగ్ అయిపోయాక వెళ్దాం. షూటింగ్ అయిపోయాక వెళ్ళడం ఏంటి? షూటింగ్ చూడడానికే కదా వచ్చింది మరి. డైరెక్టర్ గారు నమస్కారం, మేము కూడా యాక్టర్లం అండి. మా పర్ఫార్మెన్స్ బాగుందా? షూటింగ్ చూడాలంటే చెప్తే రప్పిస్తాం కదా సార్. మధ్యలో ఎక్కడ డీవియేట్ అవ్వకుండా కంటిన్యూస్ గా సిచువేషన్. ఎందుకు ఇది ప్లాన్ చేసింది ఎవరు? ప్లాన్ చేసింది వీళ్ళిద్దరే, తెలుసా మీకు? ఏంటి మీ ఇద్దరు? రష్మిని ఆడుకోవడానికి మేము ఇది ప్లాన్ చేసాం. సార్ కానీ మీరిద్దరు మాత్రం అద్దరు కొట్టారు. ఇట్ వాస్ సో బిలీవబుల్. అసలు రియల్ పోలీస్ లాగే మీరు బిహేవ్ చేశారు, యాక్ట్ చేశారు. అసలు మీరు నిజంగా రియల్ పోలీసేనా? నేను డౌట్ ఎందుకే, నువ్వు రియల్ యాంకరేనా అడుగుతున్నారు అందరూ. నిజం ఒప్పుకో, మోసం చేశానని, లేదంటే ఆ పోలీసులు వస్తారు. నిజం ఒప్పుకోవాల్సిందే నువ్వు. ఇప్పటికైనా అందరికి నిజం చెప్పు, నేనేం చేయలేదని. రష్మి గారు ఏంటి, మీరు చెప్పినట్టే మొత్తం చేశా, అయినా అతను లొంగట్లేదేంటి? రష్మి చెప్పినట్టు చేసావా? ఇదంతా నేనే ప్లాన్ చేస్తా, లేకపోతే కొత్త యాంకర్ వచ్చింది, కొత్త జడ్జ్ వచ్చారు, అసలు వీళ్ళు ఏం చేస్తారు, ఏం పిక్తారు అన్నారు కదా. ఇంతకు ముందు ఉన్న ఎపిసోడ్ లో మీరు బాబుతో ఆడుకున్నారు, ఈసారి నేను మీతో ఆడుకున్నాను, అంతే. దెబ్బలు కొట్టించా, దట్ ఈస్ రష్మి. అది మనకి రష్మి ఇచ్చిన దృష్టి చూస్తే నీకు ఏమనిపిస్తుంది? ఈ రెండు ఎపిసోడ్లతో లాస్ట్ అనిపిస్తుంది, లాస్ట్ అనిపిస్తుంది. సరే సరే ఉంటావుగా, ఎక్కడికి పోతావు? 70 ఏళ్ళు నడుపుతారు అంత ఈ షోని. ఈ 70 ఏళ్లలో ఎన్ని ట్విస్ట్లు పోవచ్చో మనం, ఎన్ని ప్రాంక్స్ వస్తాయో. మీరు ఇక్కడ ఉన్నారు, నేను కూడా ఇక్కడే ఉన్నాను, చూద్దాం. నీకు ఫైనల్ ట్విస్ట్ ఏమైనా ఒకటి ఏంటి? మా పాత యాంకర్ వస్తున్నాడు, అటు చూడు. చూసావు, నువ్వే చూసావు కంగారు పడి.